వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు అధికంగా దాదాపుగా 80% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇక కొద్ది ప్రాంతాలలో, కొద్ది నియోజకవర్గాలలో అయితే మా నియోజకవర్గంలో మేము మా ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాం, ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. అదేవిధంగా మనం కొన్ని చోట్ల చూసాం, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా అక్కడ కొంచెం వాతావరణం అయితే వేడెక్కినట్లుగా తెలుస్తుంది. ఆ కారణంగా ప్రజలు ఓటు వేయడానికి అక్కడికి రాలేదు అంటూ కూడా ఇరు పార్టీల వారు, అది టీడీపీ వారు, వైసీపీ వారు, అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు కూడా కొద్దిమంది అయితే చెప్పుకురావడం జరిగింది. మాకు రావాల్సిన ఓట్ల శాతం తగ్గింది అనేసి ఇదే విధంగా అన్ని పార్టీలకు సంబంధించిన వారి వాదనలు విన్న తరువాత ఎన్నికల కమిషనర్, కేంద్ర స్థాయిలో ఉన్న ఎన్నికల కమిషనర్ వద్దకు ఈ నివేదికను తీసుకొని వెళ్లడంతో ఇక్కడ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అయితే 5 చోట్ల ఎన్నికలు రీపోలింగ్ జరగాలి అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. అది కూడా దానికి సంబంధించిన తారీఖు ఎప్పుడు జరపాలి అన్నదైతే ఈరోజు సాయంత్రంలోపు తారీఖు వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది గారు కూడా వీటికి సంబంధించిన వివరాలను మీడియా ముఖంగా వెల్లడించడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం అంటే ఏ తారీఖులో ఎన్నికలు జరపాలి అన్నది. ఇక్కడ అదేవిధంగా 5 ప్రాంతాలలో అని మనం అంటున్నాం కదా, ఆ 5 ప్రాంతాలు ఏంటి? ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే 5 ప్రాంతాలలో 5 చోట్ల ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి అని అంటున్నారు కదా. 5 నియోజకవర్గాలలో కాదు, కేవలం కొన్ని చోట్ల అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడైతే కొంచెం హడావిడి జరిగి ఈవీఎంలు పనితీరు సరిగా లేవో అక్కడ మాత్రమే ఈ ఎన్నికల రీపోలింగ్ ఉంటుంది. నియోజకవర్గం పూర్తి నియోజకవర్గాలలో కాదు, అంటే పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రమే. అవి ఎక్కడెక్కడ అనేది చూద్దాం. ఏ ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాకు సంబంధించి 2 పోలింగ్ కేంద్రాల వద్ద రీపోల్ జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి 2, అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి 1 చోట రీపోలింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు నివేదికను పరిశీలించి ఎన్నికల ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గారు అయితే ఇప్పటికే వారికి ఒక సూచనను కూడా పంపించినట్లుగా తెలుస్తుంది. అది ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా మనకు తారీఖు అయితే ప్రకటించలేదు, అది ఈరోజు సాయంత్రంలోపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈసారైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ ఓటు హక్కును వినియోగించుకొని మనకు నచ్చిన, మనం మెచ్చిన నాయకుణ్ణి, ప్రజలకు మంచి చేసే నాయకుణ్ణి ఎన్నుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఎస్క్యూబ్ హంగామా.